దర్శకధీరుడు రాజమౌళి రూపొందించినటువంటి సినిమా ట్రిపుల్ ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్గా అల్లూరి సీతారామరాజుగా రామ్చరణ్ నటించారు. ఈ పాత్రల గురించి వాటి పరిచయాలు ఎప్పుడో తెలిసిన అసలు కథ ఏంటి, ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయి, స్క్రీన్ ప్లే ఎలా ఉండబోతుందన్న సారాంశమే అందరికీ. అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నీషియన్ అయినటువంటి మరి రాజమౌళి కొడుకు కార్తికేయ మరి చరణ్కి అలాగే తారక్కి మంచి ఫ్రెండ్ అయిపోయారు. ప్రొడక్షన్ వ్యవహారాలన్నీ దగ్గరుండి చూసుకున్నారు. అయితే ఈ సినిమాలో ప్రతి ఒక్క విషయాన్ని జాగ్రత్తగా గమనించినటువంటి రాజమౌళి ఈ సినిమాకి సాంగ్ వేసే ఛాన్స్ మరి ఎంతో అద్భుతంగా మరి రాటుకి సంబంధించి ప్రేమ్ రక్షిత్ మాస్టర్కి కొరియోగ్రఫీ చేశారు. ఆ సాంగ్ ఎంత వైరల్ అయిందో తెలిసిందే. ఈ సినిమాలో ఇద్దరి స్టార్ హీరోలు మంచి డాన్సర్లు అన్న విషయాన్ని మర్చిపోకుండా ఆ డాన్స్కి వీర లెవెల్లో ప్రమోషన్ లభించేలా సాంగ్ క్రియేట్ చేశారు. చూడు, అది మన రాజమౌళి గొప్పతనం. అక్కడే ఆయన ఐడియాలజీ ఏంటి అనేది బయటపడుతుంది. ఆ పాట కూడా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పుడు కూడా మరి అలాంటి పేరుని కంటిన్యూ చేస్తోంది. విడుదలైన ప్రతి భాషలో కూడా ఈ పాట భారీ హిట్టే. దీని మీద చేయని రీల్ లేదు, చేయని పర్సన్ లేదు. అలా హీరోలందరూ కూడా దీన్ని ఇమిటేట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ మన హీరో కొడుకు కూడా ట్రై చేస్తున్నారు. ఎవరో కాదు, జూనియర్ ఎన్టీఆర్ పెద్ద కొడుకు అభయ్ రామ్. జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి నాటు సాంగ్కి డాన్స్ పర్ఫార్మెన్స్ చేయడం ఇప్పుడు అందరికీ కూడా ఎంతో ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఈ వివరాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారాయి. మరైతే జూనియర్ ఎన్టీఆర్ కొడుకు అభయ్ రామ్ కూడా తన తండ్రిలాగా మించిపోతాడని, డాన్స్ చాలా క్యూట్గా ఉందని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.